కొడాలని గారు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అసలు ఈరోజు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా పవన్ వైపు తిరుగుతున్నాయి. పవన్ గారికి నేను సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు నమ్మొద్దు, అమరావతిని కట్టుతానని చెప్పి మోసం చేశాడు 5 ఏళ్ళు కూడా. ఈరోజు మా ప్రభుత్వం వచ్చాక అన్నీ ప్రజలందరికీ న్యాయం చేస్తుంది, రైతులకు న్యాయం చేస్తుంది. ఈ విధంగా అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేక దొంగ 420 వాళ్ళు అందరూ కలిసి వస్తున్నారని చెప్పేసి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఏం సంబంధం? అసలు ఎవడ్రా 420, ఎవడ్రా కొడాలనిగా? ఎరా ఇప్పుడేనా బెడ్ మీద లేచి వచ్చావా? ఎందుకు మాట్లాడతావు నువ్వు? దేని మాట్లాడతావు నువ్వు? ఎవడు 420రా? నువ్వు 420 కాడు, చంద్రబాబు నాయుడు 420ఆ? పరమ దరిద్రుడా, దేని మాట్లాడతావు నువ్వు? ఎవడ్రా ఎన్ని పడుతాడు? ఎవడు నువ్వా ఎన్ని పడుతాడు? చంద్రబాబు నాయుడా? పరమ దరిద్రులారా, మీ పేరు నానిగాడు ఎన్ని పోటోడురా? ధర్మశ్రీగాడు ఎన్ని పోటోడు? అవంత శ్రీనివాస్ గాడు ఎన్ని పోటోడు? అనిల్ కుమార్ యాదవ్ గాడు ఎన్ని పోటోడు? మల్లాది విష్ణు గాడు ఎన్ని పోటోడు? కొబ్బరి చెప్పలవాడు ఎన్ని పోటోడు? మీరందరూ ఎన్ని పోటే గారా పొడిచింది కాంగ్రెస్ పార్టీని? పరమ దరిద్రులారా, నువ్వు పొడిచావు గారా? మరి హరికృష్ణ లేకపోతే నువ్వు ఏడున్నావరా? పరమ దరిద్రుడా, సరే ఇంటి రావా, చంద్రబాబు నాయుడు లేడు, నువ్వెక్కడ ఉండవరా? నువ్వు గుడివేళ్ళ ఉండవా? ఎరా నాకు మళ్ళీ లారీలు తుడుచుకున్నావు గారు, నువ్వు కూడా దేని మాట్లాడతారు ఇట్లాంటి మాటలు? వాడు బిఆర్ నాయుడు ఏం చేశాడు? రామోజీరావు ఏం చేశాడు? ఏం చేశాడు బాబు? మిమ్మల్ని వీళ్ళందరినీ నేను ఏం చేశారు? పద్దాలేందుకు వాళ్ళ దొరికి పోతారు మీరు? వాళ్ళు ఏమైనా పరిపాలిస్తున్నారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో? పరిపాలించేది ఎవరు? మీరా? వాళ్ళ రాజధాని కట్టి రైతుల్ని కోరికలన్నీ తీశారా? పరమ దరిద్రుడా, ఎందుకు మాట్లాడతారా కొడాలనిగా నువ్వు? నిన్ను నల్లెర్రా నా కొడక, నా కొడక అని నిన్ను నల్లా వాడిని పోసాను కాండి. వాడికంటే నువ్వు ఎక్కువైంది, నువ్వు ఎక్కువరా వాడికంటే? పరమ దరిద్రుడా, దేని మాట్లాడతావు నువ్వు? రైతులకి ఏం చేశాడరా? ఏం చేసిందిరా మీ గవర్నమెంట్ రైతులకి? ఆత పాదాలు అనేది దొక్కేశారా రైతులను మీరు? రైతు దగ్గర అసలు ఏమన్నా ఉందంటారా రైతు దగ్గర? ఎలా మీరు వడ్డల్లో కమిషన్ కొట్టారు, అన్నింటిలో మీరు కమిషన్లే కదా? రైతులు నిట్ట నిలువును ముంచింది మీరే కదా? నిట్ట నిలువును ముంచారా రైతులు మీరు ఆంధ్ర రాష్ట్రంలో? ఏ ఒక్క దాంట్లో మీరు రైతుకు మేలు చేశారు చెప్పండి. మీరు రాజధాని నిర్మాణం చేశారు, మీరు పోలవరం నిర్మాణం చేశారా? ఏం చేశారు? 5 సంవత్సరాలు ముండ కరకట్టం రోడ్డు బయలుపోయారు. సరి మొండలారా మీరు? పరమ దరిద్రులారా మీరు? కరకట్టం రోడ్డు 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ఏం చేశారన్నారు? మీరు మొదలుపెట్టి 4 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళపై 4 వచ్చింది. ఆ రోడ్డు ఆడలేకపోయారు మీరు. 6 కిలోమీటర్ల రోడ్డు కరకట్టం రోడ్డు, 6 కిలోమీటర్లు ఆ రోడ్డు ఆడలేకపోయారు పరమ దరిద్రులారా. సమాధానం మాత్రం కట్టుకున్నారు ఆడవిటి ఆడవాడు. మీరు పెద్ద చేసిన వాళ్ళకి మళ్ళీ వర్క్షాప్ దగ్గర ఒకటి, ఈ లేఅవుట్లో ఒకటి. లేఅవుట్లు ఏం చేశారు మీరు? 18 కేసులు గెలిచారా మీరు? వాడు చెబుతాడు కదా జోగి రమేష్ గారు, హైకోర్టులో సుప్రీంకోర్టులో గెలిచారా? గెలిచి మీరు భూములు ఇచ్చారా? పరమ దరిద్ర, నీ అమ్మ మొగుడిస్తాడారా ఈ డబ్బులన్నీ? ఈ లేఅవుట్లు పెట్టినప్పుడు ఎవడిస్తాడరా? నీ బాబుగాడు ఇస్తాడరా? ఇవ్వతా జగన్మోహన్ రెడ్డి ఇస్తాడా? ఎవడు అడగాలరా డబ్బులు? ప్రజల డబ్బులు తీసిపోయి ఈ రకంగా భూముల్లో పోతే ఎవడు అడగాలి? నేలల్లో పోసారు కదా పరమ దరిద్రులారా. ఇప్పుడు 200 కోట్లు రైతులు కౌళ్ళు ఇవ్వలేదు ఇంతవరకు. రైతులు మేలు చేశారు మీరు? రాజధాని భూముల్లో రైతులు కౌళ్ళు ఇచ్చారా? 9వ సంవత్సరం కౌళ్ళు సిగ్గుండాలరా మాట్లాడదని మీరు సిగ్గులేని ఎదవలారా? గుడివేళ కాబట్టి చాలామని అవుతుందా కదా నువ్వు? ఇంకెక్కడ చాలామని అవ్వవరు నువ్వు? దేని మాట్లాడతారు నువ్వు? ఒకడు జోగి రమేష్ గారు ఒకడు, అవంత్ శ్రీనివాస్ గారు ఒకడు, దేని మాట్లాడతారా మీరు? పరమ దరిద్రులారా, 420 కాడ చంద్రబాబు నాయుడు. మీరంతా మంచివాళ్ళ, 420లో ఫస్ట్ వస్తారు మార్కులో. మీరు పరీక్షలు పెడితే మీ నలుగురే ఫస్ట్ వస్తారా? పేరు నానిగాడు మొంగలు వస్తాడు అసలు. పనికి మాలిని ఎదవల్లారా? పనికి మాలిని మాట్లాడి చెబుతారా? కడపలో స్టీల్ ప్లాంట్ ఏం చేశారా బాబు? 3 సార్లు శంకుస్థాపన చేశారు గారు, ఒకసారి నువ్వు కూడా పోయావు కదా? ఎదవన్నారు ఎదవ కొడాలనిగా, దేని పనికి వస్తావు నువ్వు? ఎప్పుడు చంద్రబాబు నాయుడు పేరు ఎత్తబాకు, ఎందుకంటే ఎన్ని పోటీదారుడు నువ్వురా? ఆయనదేముంది వాళ్ళ మామవాళ్ళుడు. నువ్వేడ బయట పుట్టిన ఇష్టం దరిద్రుడు రా నువ్వు. మీ నారిచ్చిన బస్సులనే తిప్పలేక అమ్ముకున్నావు కదా నువ్వు. ప్రజల సొమ్మంతా కాజేస్తున్నావు కదా నువ్వు. పరమ దరిద్రుడా, ఇకనైనా గుర్తుపెట్టుకొని ఈ 4 నెలలైనా పరిపాలించండి, జాగ్రత్త పరిపాలించండి. అర్థం చేసుకోండి, మా రాజధాని మీరేం ఏడవలా. కరకట్ట రోడ్డే పోయిలా ఏడవలేకపోయారు మీరు. 6 కిలోమీటర్ల రోడ్డు
నాలుగు సంవత్సరాల నుంచి మొన్న ఎంత పెట్టారు బాబు ఖర్చులు మీటింగులకి? 22 కోట్లు ఖర్చు పెట్టారు మీరు. 6 కిలోమీటర్లకు హెలికాప్టర్లు వేసి తిరిగారు. 3 కిలోమీటర్లకు హెలికాప్టర్లు వేసి సిగ్గుండాలి రా మాట్లాడడానికి కొడాలనిగా, సిగ్గు సార ఉండాలి నీకు. నువ్వు ఎన్ని చేసినా నన్నేం బేకలేవు నువ్వు, గుర్తుపెట్టుకో. నా మీద ఇప్పటికి 32 కేసులు ఉన్నాయి, పెరుగుతున్నాయి కేసులు. పెరిగినా నన్నేం బీగుతావు నువ్వు? నీ వల్ల ఇద్దరు నన్ను బేకటో పరమదరిద్రులారా. మీరే పోలీసులు అడ్డం పెట్టుకుని తిరగలరా మీరు? మేము అట్ట తిరగం, మేము సింగల్గానే తిరుగుతాం. నువ్వు ధైర్యస్తుడువా? అసలు ఎగితే నువ్వు మెట్లు ఎక్కగలుగుతావు అంటారు. మీ ఇంటికాడ మెట్లు నువ్వు వరక్కుండా పరమ దరిద్రుడా? ఎందుకు మాట్లాడతారు? ప్రజలు ఉసురు పోసుకోబాకరా నువ్వు, రాజధాని మహిళలు ఉసురు పోసుకోబాకరా. జై అమరావతి, జై జయ అమరావతి.